బాజీ, జావీద్ ఫోన్ చేశాడు. మీరు చెప్పినట్టుగానే డూప్లికేట్స్ రెడీ చేశాట. ఒక వ్యాన్లో 12 బాక్సుల్లో రాత్రికల్లా వస్తాయట. ఈ రోజు రాత్రి 12:30కి మనం చెప్పిన స్పాట్కి వచ్చి వాళ్ళు మన కన్సైన్మెంట్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఓకే, మీరు చెప్పినట్టుగానే టనల్లో మోడిఫికేషన్ పనులు ఆకుండా జరుగుతున్నాయి. నౌ ఇట్స్ లిట్ అప్ ఆల్సో. ఈ రోజు రాత్రి మన మిషన్ కంప్లీట్ అవుతుంది కదా బాయ్జీ? ఎస్ బాయ్జీ. Are you upset about something? ఆ అమ్మాయి గురించేనా? నేను చెప్పాను కదా ప్రియా, నో ఎమోషనల్ ప్యాకేజెస్. కానీ లైఫ్లో విధి అంటారే, అది ఇలాగే ఉంటుంది. అది మనల్ని ట్రాప్ చేస్తుంది. సడన్గా జరిగే కొన్ని సంఘటనలు మనల్ని తలకిందులు చేస్తాయి. నేను ఇక్కడికి వచ్చి ఎన్నేళ్ళు అయి ఉంటుందో తెలుసా? 15. ఆ విషయం మీరే చెప్పారు. ఎస్, 15 ఏళ్లకు ముందు తమిళనాడు బోర్డర్లోని ఒక బ్యాంకులో నేను ఒక దోపిడీ చేశాను. అప్పుడు నేను ఒంటరిగానే ఉన్నా. కానీ ఎలా కనిపెట్టారో తెలియదు, కానీ పోలీసులు నా వెంట పడ్డారు. రియర్ వ్యూలో నేను చూసిన ఆ విషయం నా మనసులోంచి తొలగిపోలేదు. దాన్ని తలుచుకుంటూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఇక్కడ తనను చూసినప్పుడు నా మనసుకి ఇంకా బాధ కలిగింది. ఆ రోజు నేను ఆ సంఘటనలో చూసిన అమ్మాయి ఈ అమ్మాయి. నౌ ఇట్స్ మై ఎమోషనల్ బ్యాగేజ్. ఆ రోజు చీకట్లో తన నా ముఖాన్ని సరిగ్గా చూడలేదు. నేనింకా చీకట్లోనే ఉన్నాను. చీకటి పడిందంటే తన ముఖమే గుర్తుకొస్తుంది. బాయ్జీ, ఆర్ వి బ్యాకింగ్ అవుట్? నో, a job is always a job.